Hi friends, welcome back to our channel. Iroz video lo tasty weight loss oats vegetable soup ela cheskolo chuddam. Normal ga manam oats milk tho inka upma dosala teeskuntam kada. Ok sari ee soup kuda try chesi chudandi. Chala tasty ga untundi. Weight loss ki chala baga use avutundi. Stomach kuda chala filling ga untundi soup teeskuna tarvata. Ee soup ela cheskolo recipe process lo velipodam randi. Soup kosam munduga oka half cup roasted oats teeskunanu ante normal oats untayi kada vaatini oka 2 3 minutes dry roast cheskuni store chesi pettukuntanu anamata nenu aa dry roast cheskunavi oka half cup teeskunanu ee soup ki roast chesina oats teeskunte taste ane chaala baaguntundi oka half cup oats teeskuni danloki koddiga water veskuni ee oats ni nanabettukovali mari ekku sepe em avasaram ledandi mana vegetables cut cheskuni vaatini koncham maggichukune lopu ivi nanipothayi oka 10 minutes aithe saripothundi oka 10 minutes paatu moot pettukuni veetini pakkaku pettesukovali tarvata gas on cheskuni oka pan pettukuni ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి చాలా తక్కువ ఆయిల్ వేసుకోండి ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే యూస్ చేసుకుంటారో ఆయిల్ వేసుకోండి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న అల్లం రెండు వేసుకుని ఒక నిమిషం పాటు కొద్దిగా వేయించుకోండి మరీ ఎర్రగా అవసరం లేదు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసాను నేను ఇక్కడ ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ క్యారెట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక పావు కప్పు బీన్స్ ముక్కలు ఒక హాఫ్ క్యాప్సికమ్ ముక్కలు ఒక పావు కప్పు స్వీట్ కార్న్ ఒక పావు కప్ గ్రీన్ పీస్ ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టమాటో తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి నేను టమాటాలో సీడ్స్ తీసేసానండి సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక హాఫ్ టమాటో వేసాను టమాటో కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సూప్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇక్కడే నేను ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వరకు వేస్తున్నాను మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ మీరు వేసుకోండి మనం ఎప్పుడు వెయిట్ లాస్ కోసం ఏమైనా రెసిపీస్ తీసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటే మంచిదన్నమాట మూత పెట్టేసుకుని ఒక 2 to 3 minutes మగ్గించుకుంటే సరిపోతుంది వెజిటేబుల్స్ మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు సూప్లో కొంచెం వెజిటేబుల్స్ క్రంచీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఒక 2 to 3 minutes మగ్గించుకుంటే సరిపోతుంది ఒక 3 minutes పోయిన తర్వాత చూసారు కదా వెజిటేబుల్స్ కొంచెం మగ్గాయి కదా ఇలా మగ్గితే సరిపోతాయండి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లాక్సీడ్స్ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే కంపల్సరీ యాడ్ చేసుకోండి ఫ్లాక్స్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా పెద్ద ఎక్కువే ఉండదండి 100 grams 15 rupees అలా ఉంటుంది హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట మనకి హెయిర్ ఫాల్ అయితే హెయిర్ ఫాల్ ఇంకా హెయిర్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను ఇది కూడా ఇంట్లో చేసుకున్నదేనండి మామూలు ఎండుమిర్చి ఉంటాయి కదా వాటిని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేసుకుని స్టోర్ చేసుకుంటే మన స్నాక్స్లో కావాలన్నా సూప్స్లో కావాలన్నా ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు నేను అలా చేసినదే ఒక పావు టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఒక హాఫ్ కప్ ఓట్స్ నానబెట్టాం కదా అవి నానిన తర్వాత ఇన్ అయ్యాయి అన్నమాట వీటిని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం నార్మల్గా సూప్స్కి థిక్నింగ్ కోసం అంటే సూప్ థిక్గా అవ్వడానికి కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తాం కదా వాటర్లో మిక్స్ చేసి అదేం అవసరం లేదండి మనకి ఈ ఓట్స్తోనే థిక్గా అవుతుందన్నమాట సూప్ దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా పెద్ద గ్లాస్తో మీకు చూపిస్తున్న ఈ గ్లాస్తో 2 glasses వరకు వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఈ వాటర్ కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక 5 మినిట్స్లో మనకి ఉడికిపోతుంది ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకు దగ్గర పడిపోతుంది అన్నమాట సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి చూసారు కదా ఒక 5 మినిట్స్ పోయిన తర్వాత మన సూప్ దగ్గర పడిపోయింది మరీ వాటరీగా అయితే ఉండదండి కొంచెం థిక్గానే ఉంటుంది అప్పుడే సూప్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి నేను ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను పెప్పర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. పిల్లలకి ఇచ్చేటట్టయితే కనుక పెప్పర్ యాడ్ చేయకుండా ముందే వాళ్ళకి పక్కకు తీసేసి వాళ్ళు ఇష్టపడితే ఒక టీ స్పూన్ షుగర్ కూడా వేస్తే చాలా ఇష్టంగా తాగుతారు. కొద్దిమంది పిల్లలు కొంచెం స్వీట్ ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఒక 1 టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా ఇన్ని వెజిటేబుల్స్ పిల్లలకు నార్మల్గా తినిపించాలంటే తిన్నారు కదా, ఇలా సూప్స్లో వేస్తే ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. వేడివేడిగా తీసుకోండి, సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిపోతే కనుక దగ్గరికి అయిపోతుంది, ఓట్స్ కదా గట్టి పడిపోతుంది. ఒకవేళ మీకు వెంటనే తాగడానికి కనుక అవ్వకపోతే కొద్దిసేపు పక్కన పెడితే గట్టిగా అయిపోతుంది కదా, అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా వేడి చేసుకుంటే పలచగా అవుతుంది, అప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే నైట్ డిన్నర్లో ఎప్పుడు చపాతీ కర్రీస్ కాకుండా ఒకసారి ఇది ట్రై చేయండి. చాలా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఆఫ్టర్నూన్ కూడా లంచ్ ఏదైనా లైట్గా తీసుకోవాలన్నప్పుడు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఒకసారి కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందని నా కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మనం బయట సూప్స్ తాగుతాం కదా అలానే ఉంటుందన్నమాట. మీకు ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం.